హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో చాలామంది గ్రహణం వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ గ్రహణ నియమాలు అలాగే మీకు వచ్చిన డౌట్స్ గురించి కూడా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది బట్ అయినా కూడా మరికొన్ని డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారండి సో అక్క గ్రహణం టైంలో కదలకుండా పడుకోవాలా అలాగే స్ట్రైట్గానే పడుకోవాలా అటు ఇటు కదలకుండా ఎలా ఉండాలి అన్ని అవర్స్ అనేసి అడుగుతూ ఉన్నారండి సో ఇక్కడ గ్రహణం టైంలో కదలకుండా పడుకోవాలి అని నియమమేమి ఖచ్చితంగా లేదు అయితే మనం అటు ఇటు కదిలినప్పుడు కొంచెం ఏంటి అంటే మనము గోక్కోవడం కానీ లేదంటే బేబీ మీద ఏమైనా రేస్ ఏమైనా పడతాయేమో అన్న వేలోనే అలా చెప్తారు కానీ మీరు బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ కిటికీస్ కానీ అన్నీ నీట్గా మొత్తం ఏ వెలుతురు అనేది ఇంట్లోకి రాకుండా మొత్తం క్లోజ్ చేసేసుకొని ఒక మందపాటి దుప్పటి అనేది మీ పొట్టపై వరకు అయినా కప్పుకునేలాగా ట్రై చేయండి అలా కప్పుకొని మీరు నెమ్మదిగా సైడ్కి తిరగచ్చు అంతే కానీ అలాగే స్ట్రైట్గా పడుకోవాలని ఏమీ లేదండి ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే ఎక్కువసేపు స్ట్రైట్గా పడుకోకూడదు కూడా సో ఇక అటు ఇటు తిరిగిన ప్రాబ్లం ఏమీ ఉండదండి కప్పుకుంటాం కాబట్టి ఎటువంటి రేస్ అనేది బేబీ మీద పడదు ఇక అదే విధంగా మరొక డౌట్ టీవీ చూడొచ్చా ఫోన్ చూడొచ్చా నిద్రపోవచ్చా నిద్రపోకూడదా అనేసి అడుగుతున్నారు నిద్రపోవచ్చు అండి హ్యాపీగా నిద్రపోవచ్చు ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు బట్ నిద్రపోయినప్పుడు మనం ఏంటి అంటే తెలియకుండా ఏమైనా గోక్కోవడం అట్లాంటివి చేస్తామని అలా అంటారు బట్ మీరు నిద్రపోవచ్చు ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు అలాగే టీవీ ఫోను అనేది చూడకపోవడమే మంచిది లేదు బోర్ కొడుతుంది అనుకుంటే ఫోన్ని కాస్త దూరంగా పెట్టుకొని ఫోన్లో ఏమైనా దేవుడికి సంబంధించిన పాటలు కానీ అట్లాంటివి ఏమైనా వినడానికి ట్రై చేయండి గర్భారక్షక సూత్రం కానీ సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ సూత్రం కానీ ఇట్లాంటివి ప్రెగ్నెన్సీలో వింటూ ఉంటాం కాబట్టి అవి వినడానికి ట్రై చేస్తే మంచిది ఇక అదేవిధంగా ఫుడ్ అనేది తినచ్చా అనేసి అడుగుతూ ఉన్నారు గ్రహణం టైంలో ఫుడ్ అనేది తీసుకోకూడదు ఆ గ్రహణానికి ముందే మీరు ఫుడ్ అనేది తీసుకోవాలి లేదు అంతసేపు ఆకలి వేస్తుంది అని అంటే మీరు ముందే ఫ్రూట్స్ అట్లాంటివి గ్రహణం స్టార్ట్ ముందే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకోండి అదేవిధంగా జ్యూసెస్ లాంటివి లిక్విడ్స్ రూపంలో ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ లిక్విడ్స్ తాగినా మళ్ళీ యూరిన్కి అనేది వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ జాగ్రత్త అనేది తీసుకొని గొడుగు అడ్డం పెట్టుకుని దుప్పటి అనేది కప్పు వెళ్లాల్సి ఉంటుంది సో అందువల్ల మాక్సిమం లైట్గా తీసుకోవడానికే ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి పక్కన పెట్టుకోండి అది కూడా దర్బా అనేది వేసుకోండి లేదా తులసి ఆక్కని వేపాకైనా వేసుకొని దాని మీదే అది పెట్టుకోండి అప్పుడు మీకు ఎట్లాంటి కీడు అనేది ఉండదు అనేసి అంటారు ఇక అదేవిధంగా ఏ నెల వాళ్ళు పాటించాలి అంటే మీరు కన్సీవ్ అయ్యారని మీరు తెలుసుకున్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ నియమాలు అనేది పాటించాలి పలాని నెల పలాని నెల అనేది ఏమీ ఉండదు మొదటి నుంచి పుట్టే వరకు కూడా బేబీ యొక్క గ్రోత్ అనేది మీ కడుపులో ఉంటుంది కాబట్టి కంపల్సరీ సరిగా మీరు పాటించాల్సి ఉంటుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్